ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి కిరణ్ భూపతి అడిగి తెలుసుకుందాం. కిరణ్, ముప్పై 12:30 నుంచి ట్వంటీ సండే గురుత్వాన్ని అభ్యర్థులకు సంబంధించినటువంటి ఆందోళనలో పాల్గొన్నారు. పూర్తిగా వారి సమస్యలు కూడా అడిగి తెచ్చుకున్నారు. అడుగడుగునా పోలీసులు అడ్డుకుంటున్నప్పటికీ కూడా గురుత్వాన్ని అభ్యర్థులంతా కూడా తమతో ఖచ్చితంగా కలిసి రావాలని కూడా తనను వెంట పెట్టుకొని తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపు 2.5 గంటల పాటు ఇదే ఇంకా హైదరాబాద్ కొనసాగుతుంది. పూర్తిగా బండి సంటే గురుత్వాన్ని అభ్యర్థులతో కలిసి ఇటు అంబేద్కర్ విగ్రహం వరకు చేరుకున్నాడు. దాదాపు మధ్యలో 2-3 సార్లు కూడా 2 చోట్ల బైఠాయించినటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీసులు అడ్డుకోవడంతో తాను ఉన్న చోటే కూర్చున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. ప్రధానంగా ఈ అంబేద్కర్ విగ్రహం వరకు కూడా చేరుకున్న గ్రూప్ 1 ఎగ్జామ్ పరీక్ష ఏదైతే ఉందో 2 నెలలు ఆలస్యంగా నిర్వహించడం వల్ల ప్రభుత్వానికి ఇబ్బంది ఏమి ఉండదు, ఖచ్చితంగా వాయిదా వేయాలంటూ కూడా కోరుతా ఉన్నారు. కాసేపు క్రితమే బండి సంజయ్ మీడియాతో కూడా మాట్లాడారు. సీఎం నుంచి నాకు తనకు ఎలాంటి ఫోన్ రాలేదు, మీరు వినే పరిస్థితులు లేదు, ఖచ్చితంగా ఈ 2 డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో జియో నెంబరు 29 రద్దు చేయాలి, అంతేకాకుండా పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని కూడా తాను కోరుతా ఉన్నారు. పోలీసులు కూడా భారీగా మోహరించారు. స్పెషల్ పోలీసులతో పాటు ట్రాన్స్పోర్ట్ పోలీసులు, అంతేకాకుండా పూర్ పోలీసులు కూడా భారీగా మోహరించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద కూడా చేస్తున్న ట్రాఫిక్ కూడా ఏర్పడినటువంటి పరిస్థితి కనబడుతుంది. గ్రూప్ 1 అభ్యర్థులు వాళ్ళకు సంబంధించినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నా వాటి అన్నింటి డిమాండ్స్ కూడా ఖచ్చితంగా నెరవేర్చాలని కూడా వాళ్ళు తీవ్రంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఏదైతే జీవో నెంబర్ 29 రద్దుతో పాటు పరీక్షలను రీషెడ్యూల్ చేయాలనే కారణం పైన కూడా పూర్తిగా వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో గ్రూప్ 1 పరీక్షకు సంబంధించినటువంటి ప్రిలిమ్స్ పరీక్షలో హాల్ టికెట్ ఏదైతే ఉందో ఆ హాల్ టికెట్ నెంబర్ నే మెయిన్స్ లో కూడా ఇవ్వాలి. యూపీఎస్ లో కూడా ఇదే విధానం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి మెయిన్స్ ఎగ్జామ్ కు వేరే హాల్ టికెట్ నెంబర్ ఏ విధంగా ఇస్తారు, తమకు కావలసిన వారిని ఎగ్జామ్ రాయించే విధంగా వారికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కొనుక్కుంటుందని కూడా గ్రూప్ 1 అభ్యర్థులంతా కూడా దాన్ని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా అంబేద్కర్ విగ్రహం వద్ద కూడా వీళ్ళందరూ కూడా చేరుకోవడం జరిగింది. ఇటు అంబేద్కర్ విగ్రహం వద్ద కూడా పెట్టేస్తున్న ట్రాఫిక్ అనేది ఏర్పడి గ్రూప్ 1 అభ్యర్థులు కావచ్చు, బీజేపీ కార్యకర్తలు కావచ్చు, కేంద్ర మంత్రి బండి సంజయ్ వచ్చినటువంటి నేపథ్యంలో ఒకవైపు ట్రాఫిక్, ఒకవైపు గ్రూప్ 1 అభ్యర్థులు అంతా కూడా ఉన్నటువంటి దృశ్యాలు ఎత్తడంలో ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, ఇటు పోలీసులు కూడా ట్రాఫిక్ డైవర్షన్ కూడా చేసినటువంటి తనను అరెస్ట్ చేసే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా తనను తీసుకొని వెళ్లి పార్టీ ఆఫీస్ లో వదిలిన తర్వాత వీళ్ళందరినీ చెదరగొడతారా ఏం చేయాలని మాత్రం కొంత ఆసక్తి అయితే నెలకొని పూర్తిగా సెక్రటరీ వరకు ఒకవేళ కనుక తను వెళ్తే మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కేంద్ర మంత్రి కావడంతో పోలీసులు కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. పూర్తిగా అరెస్ట్ చేసేటువంటి అవకాశం లేదు, కొంచెం తనను తీసుకొని వెళ్ళేటటువంటి అవకాశం లేదు. గ్రూప్ 1 అభ్యర్థులకు అండగానే తాను వెళ్తున్నటువంటి దృశ్యాలు తీసుకోవచ్చు. ముఖ్యంగా అంబేద్కర్ విగ్రహం వద్ద కూడా తాను బైఠాయించినటువంటి నేపథ్యంలో పూర్తిగా గ్రూప్ 1 పరీక్షకు సంబంధించినటువంటి ఆందోళన దాదాపు 3 గంటలకు పైగా తాను పాల్గొన్నటువంటి దృశ్యాలు అయితే ఇక్కడ చూసుకోవచ్చు. వారిని కిరణ్, అంటే గ్రూప్ 1 అభ్యర్థులకు మద్దతు తెలపడానికి అక్కడికి బీఆర్ఎస్ నేతలు అలాగే కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్నట్లుగా తెలుస్తుంది. ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ కార్యకర్తల మధ్య కూడా కొంత తోపులాట జరిగినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా మాజీ కార్పొరేషన్ చైర్మన్ తో పాటు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కొంతమంది నేతలు కూడా అంబేద్కర్ విగ్రహం పక్కన ఉన్నటువంటి నిద్రపైకి ఎక్కారు. తనకు పూలమాలలు వేసేటువంటి ఆందోళన కూడా చేపట్టారు. కొంత బీజేపీ కార్యకర్తలు కావచ్చు, మరోవైపు బీఆర్ఎస్ కార్యకర్తలతో కొంత అంబేద్కర్ విగ్రహం వద్ద ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. అటు గ్రూప్ 1 కు సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా ఏదైతే నినాదాలు కూడా ప్రత్యేకంగా చేస్తున్నారు. ఖచ్చితంగా గ్రూప్ 1 కు సంబంధించినటువంటి జీవో 29 రద్దు చేయాలి, సీఎం డౌన్ అంటూ కూడా చేసిన ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. నినాదాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా పూర్తిగా కంట్రోల్, ట్రాఫిక్ కంట్రోల్ చేసేటువంటి పనులు పడ్డారు. వాళ్ళందరినీ కూడా పంపించేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అటు ఒకవైపు బీజేపీ తో పాటు మరోవైపు బీఆర్ఎస్ తో కొంత రాజకీయం అయితే ముప్పట ఇంకా ప్రభుత్వం పైన దాడి చేస్తున్నాయి. ఒకరినొకరు కొంత తోసుకున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా పైకెచ్చినటువంటి వారిని అందరినీ కూడా కిందికి దించినటువంటి దృశ్యాలు అయితే చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే పూర్తిగా కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా అంబేద్కర్ విగ్రహం వద్ద బయటించారు. కిరణ్, అంటే ఒకవైపు కోర్టు కేసెస్ అన్ని క్లియర్ అయ్యాక మాకు జస్టిస్ జరిగాక ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి అంటూ గ్రూప్ 1 అభ్యర్థులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ విషయంలో ప్రభుత్వం ఏమైనా వెనక్కి తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చా?
ప్రస్తుతానికైతే ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు, కానీ సీఎం రేవంత్ రెడ్డి నుంచి బండి సంజయ్ కి ఫోన్ వెళ్ళిందని కూడా కాసేపటి క్రితమే వార్తలు అయితే వచ్చాయి. తాను మాత్రం బండి సంజయ్ ఈ నేపథ్యంలో తనకు ఎలాంటి ఫోన్ కాల్ రాలేదని చెప్పారు. అయితే ఆ ప్రిలిమ్స్ లో జరిగినటువంటి పరీక్ష తప్పులు ఏవైతే ఉన్నాయో దాదాపు 10% తప్పులు ఉన్నాయి. అంతేకాకుండా జీవో నెంబర్ రిజర్వేషన్ కి సంబంధించినటువంటి కోర్టు కేసులు కూడా నడుస్తున్నాయి కాబట్టి కోర్టు కేసులన్నీ క్లియర్ అయిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. కానీ 80% మంది అభ్యర్థులు హాల్టికెట్ డౌన్లోడ్ చేస్తున్నారు. ఇప్పుడు క్లియర్ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు కోర్టులో కేసులు వేయటమైనట్టు కూడా మొన్న హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖచ్చితంగా పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే నిర్వహించుకోవాలని కూడా చెప్పినప్పటికీ పూర్తిగా గ్రూప్ వన్ అభ్యర్థులంతా కూడా ఆందోళనలు చేపట్టారు. ఉదయం నుంచి కూడా కొంత శాంతియుతంగానే ఉన్నప్పటికీ కేంద్ర మంత్రి బండి సంజయ్ రావడంతో ఒక్కసారిగా తమ దగ్గర ఉన్నటువంటి ప్లకార్డు ప్రదర్శిస్తూ రోడ్డు మీదకి వచ్చారు. దాదాపు 3 గంటలకు పైగా అభ్యర్థులంతా కూడా తన వెంట ర్యాలీగా అయితే అంబేద్కర్ విగ్రహం అయితే చేరుకున్నారు. కోర్టు కేసు కూడా ఇక్కడ వచ్చింది. ఒక అభ్యర్థి మాత్రం సుప్రీంకోర్టు ఆశ్రయించారు. తాను గ్రూప్ వన్ కు సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామ్ ను రీషెడ్యూల్ చేసి జీవో నెంబర్ 29 రద్దు చేయాలని కూడా ఇలాంటి చెప్తారు. అది సోమవారం రోజున విచారణకు అయితే రాబోతుంది. ఆ రోజే ఎగ్జామ్స్ ఉండటంతో కొంత ఉత్కంఠ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రేపు ఆదివారం కావడంతో ఎగ్జామ్స్ కు సంబంధించినటువంటి ప్రిపరేషన్ కూడా పూర్తిగా అభ్యర్థులు చేయలేకపోతున్నారు. ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి దీని మీద ఎలాంటి రెస్పాన్స్ అయితే రాలేదు. కవిత, రైట్ కిరణ్, థ్యాంక్ యూ.